అండి, వెల్కమ్ టు సాయికృష్ణ రియల్ ఎస్టేట్. ఇప్పుడు మనం చూస్తున్నాము 128 గజాలకు సంబంధించి, వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన ప్లాట్. ఇంటి నిర్మాణం కోసము చూపిస్తున్నానండి. ఆ ప్లాట్ కొత్తది. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అండి. ఈ మెయిన్ రోడ్ నుండి మనకి ఇలా జస్ట్ ఒక 2 హౌసెస్ దాటితే ఇక్కడ కారు ఉంది కదా, ఈ కారు ఈ బిల్డింగ్ పక్కన ఈ కారు ఉంది. ఈ కారు పక్కనే మనకు సైట్, ఇదే సైట్, ఇదే అండి సైట్ ఇది. ఇది వెస్ట్ ఫేసింగ్ అండి ఈ ప్లాట్ వచ్చేసి. ఇందులో మనకు వచ్చేసి ముందు సీసీ రోడ్డు, 30 ఫీట్ రోడ్ అండి. 30 కంటే ఎక్కువనే ఉంటుంది, 33 ఆ రేంజ్లో ఉంటుంది. ఈ ప్లాట్ వచ్చేసి ఈ విధంగా ఉందండి. చుట్టూ కాంపౌండ్ వాల్ వేసి ఉంది ప్రజెంట్. ఇందులో బావి కూడా ఉందండి. మీకు కావాల్సిన వాళ్ళు, దీన్ని ఈశాన్యంలో బావి ఉంది, దీన్ని కావాల్సిన వాళ్ళు వాడుకోవచ్చు. ఇలా ఎప్పటికీ వాటర్ ఉంటాయండి, 365 రోజులు వాటర్ ఉంటాయి. చూసుకోవచ్చు వాటర్ కనిపిస్తున్నాయి కదా. అది ఇందులో ప్రజెంట్ అంతా లెవలింగ్ కోసం అని మట్టి పోయడం జరిగింది. దీనికి కరెంటు మీటర్ ఉందండి, భగీరథ పైప్ లైన్ ఉంది. హౌస్ నెంబర్ కూడా ఉందండి. ఇంతకుముందు ఇందులో ప్రీవియస్గా ఒక హౌస్ ఉండే, ఇది మళ్ళీ మొత్తం మనం కూలగొట్టి లెవెల్ చేశాము. దీనిలో మీకు ఈ ప్లాట్ కావాలి లేదు, ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గర ఉందండి. జస్ట్ కేవలం 100 మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది రైల్వే స్టేషన్కి. మీకు చుట్టూ బిల్డింగ్స్ ఏ ఉంటాయి. ఇక్కడ నుండి అక్కడ దాకా స్ట్రెయిట్ రోడ్డు. మీకు శివనగర్ ఎంటర్ అయ్యే మెయిన్ రోడ్డు, పల్లవి హాస్పిటల్ రోడ్డు ఉంది కదా, స్ట్రెయిట్ రోడ్డు అండి, ఒకటే రోడ్డు. జస్ట్ తిరగంగానే 3 ఇళ్ళు దాటంగానే ఈ ప్లాట్ ఇది. ఇందులో మీకు కావాల్సిన వాళ్ళకి బిల్డింగ్ కట్టి ఇస్తామండి. మీకు 70 లక్షల్లో డబుల్ బెడ్రూము ప్లాన్ చేసి మీకు ఇస్తాము. మీకు కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. క్యాష్ ఉన్న వాళ్ళు అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి. దీనికి బిల్డింగ్ పర్మిషన్ కూడా తీసి ఉంది, ఇంటి నెంబర్ ఉంది, కరెంటు మీటర్ ఉంది, నీటి సదుపాయం ఉంది, అన్ని విధాలుగా బాగుంటుంది. మీరు ఎలాంటి సందేహం లేకుండా ఇది కావాల్సిన వారు తొందరగా మమ్మల్ని సంప్రదించండి. మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది అండర్ బ్రిడ్జ్కి 300 మీటర్స్, చౌరాస్తాకి 0.5 కిలోమీటర్ రేంజ్లో ఉంటుందండి. ఇది కేవలం 0.5 కిలోమీటర్ రేంజ్లో మీకు వరంగల్ చౌరాస్తా, 100 మీటర్ల 50 మీటర్లు 100 మీటర్ల డిస్టెన్స్లో రైల్వే స్టేషను, మొత్తం అన్ని షాపింగ్ మాల్స్ అన్నీ దగ్గరలో ఉంటాయండి. మీకు హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ అన్నీ దగ్గరలో ఉంటాయి.